अस्मद् गुरुभ्यो नमः। जयति मनरै कं रजन्तं प्रियो भ्राता लक्ष्मणो नि जगामः स्नेहात् विनयसम्पन्नः सुमित्रानन्दवर्धनः भ्रातरं दयितो भ्रातुः सौभ्रातमनुदर्शयन् అనే బుగడిన్నర శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. ఇందులో శ్లోకంలో ఉన్న పదాల క్రమం కాకుండా అన్వయ క్రమం అంటాం. ఒక శ్లోకాన్ని అర్థం చేసుకోవాలంటే కర్త, కర్మ, క్రియ మొదలు మూడిని గుర్తుపట్టాలి. తరువాత కర్తకు విశేషణాలేవి, కర్మకు విశేషణాలేవి, క్రియకు విశేషణాలేవి వాటిని గుర్తుపట్టాలి. దాని ద్వారానే మొదలు కర్తృ విశేషణాలు, తరువాత కర్మ విశేషణాలు, తరువాత క్రియా విశేషణాలు చెప్పుకోవాలి. అందులోనూ ప్రధానమైనటువంటి విశేషణాలు, మళ్ళీ విశేషణానికి ఇంకా విశేషణాలు, ఇలా ఇన్ని రకాల విభాగాలు చేసి ఒక శ్లోకాన్ని విడదీసినప్పుడే దాని అర్థం మనకు సమగ్రంగా బోధపడుతుంది. అది విధానం. న్యాయంగా ఇందులో తమ ప్రజంతం ప్రియో భ్రాత సౌభ్రాత్రం అనుదర్శయం స్నేహాత్మీయ సంపన్న సుమిత్రానందవర్ధన భ్రాతరం దయితో భ్రాతు సౌభ్రాత్రం అనుదర్శయం ఇక్కడ చెప్తారు. మొదట తమ ప్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణ అనుజగామ. ఇందులో అనుజగామ అనేటువంటిది క్రియ, అంటే వెంట వెళ్ళను అని. ఎవరు వెంట వెళ్ళారు అంటే లక్ష్మణ. లక్ష్మణ అనుజగామ రెండు ఒక చోట ఉన్నాయి, అంటే కర్త, క్రియ. ఎవరు వెంట వెళ్ళాడు అంటే తమ్ ప్రజంతం, అలా వెళుతున్నటువంటి భ్రాతరం. తమ్ ప్రజంతం భ్రాతరం లక్ష్మణ అనుజగామ అంటే మొదటి శ్లోకాన్ని ఎలా మనం దగ్గర తెచ్చుకోవాలి, అర్థం చేసుకోవాలి అంటే లక్ష్మణ తమ్ ప్రజంతం భ్రాతరం అనుజగామ లక్ష్మణస్వామి అలా అరణ్య వెళుతున్నటువంటి అన్నగారిని వెంట వెళ్ళాడు. దీనితో మనకి ఇప్పుడు కర్త, కర్మ, క్రియ అనేటువంటి మూడు తెలిసిపోయాయి. ఇక మిగిలినవి ఏమిటి అయితే విశేషణాలు, అంటే గుణాలు చెప్పేటువంటివి. కర్త గుణాల, కర్మ గుణాల, క్రియా గుణాల అన్నప్పుడు ఆ విశేషణాలు ఏ విభక్తి అంతంలో ఉంటే దానికి విశేషణాలు అనుకుంటాం. అంటే సామాన్యంగా కర్త ప్రథమా విభక్తి అంతంగా ఉంటుంది, కర్మ ద్వితీయాంతంగా ఉంటుంది, సరే క్రియ ధాతువు. ఇక్కడ లక్ష్మణ అనేది ప్రథమాంతం కర్త, భ్రాతరం తమ్ భ్రాతరం ద్వితీయాంతం కర్మ, అనుజగామ క్రియ. ఇలా ఉన్నటువంటి విశేషణాల్లో ఎలాంటి విభక్తులు ఉన్నాయి అంటే ప్రియో భ్రాత, ప్రియ ప్రథమాంతం, భ్రాత ప్రథమాంతం, వినయ సంపన్న ప్రథమాంతం, సుమిత్రానందవర్ధన ప్రథమాంతం, దయిత ప్రథమాంతం. కాబట్టి ఇవన్నీ కర్త విశేషణాలు. అంటే ఎలాంటి లక్ష్మణుడు, వినయ సంపన్నుడు, సుమిత్రకు ఆనందాన్ని కలిగించేవాడు, అన్నగారికి చాలా ప్రీతిపాత్రుడు, ఇలాంటి లక్ష్మణుడు అర్థం. మరి అనుజగామ అంటున్నాం, వెంట వెళ్ళాడు అంటే ఎందుకు వెంట వెళ్ళాడు? లక్ష్మణుడు ప్రీతిపాత్రుడు కాబట్టి అని కాదు. స్నేహాత్ అనుజగామ, ఇది క్రియా విశేషణం. స్నేహంతో వెళ్ళాడు. ప్రియ సంపన్నుడైన లక్ష్మణుడు, అది మరి వాళ్ళ కర్తకు విశేషణం. ఇలా దేన్ని దాన్ని మనం విడదీసి చెప్పుకుంటున్నాం కాబట్టి అలా చెప్పుకుంటేనే, అలా గుర్తిస్తేనే కర్తృ విశేషణం, కర్మ విశేషణం, క్రియా విశేషణంగా వేరువేరుగా మనం గుర్తించి గ్రహించి చెప్పుకొని దానికి అర్థాన్ని వివరించినప్పుడే ఆ శ్లోకం ఎంత క్లిష్టమైన కఠినమైనదైనా విడిపోతుంది,
సులభంగా మనకు అర్థమవుతుంది. పదాలకు అర్థం తెలియటం వేరు, పదాలను కూర్చటం వేరు. పదాలు కూర్చాలంటే ఒకదాని వెనక ఉండాలి, దేని వెనక ఏది ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. దానికి కర్త, కర్మ, క్రియ అనే జ్ఞానం కలగాలి. వీటిని కారకములు అంటాం. ఈ కారక జ్ఞానం ఉంటే కానీ మనకు శబ్దార్థ జ్ఞానం కలగదు. ఇప్పుడు ఆ రీతిలో తం రజంతం ప్రియో భ్రాత స్నేహాత్మీయ సంపన్న సునిత్రానందవర్ధన దయిత భ్రాతు అనేటువంటి పదాలకు అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు కర్తను తీసుకుంటున్నాడు లక్ష్మణ అనుజగామ అని. అంటే మొదలు కర్త విశేషణాలన్నీ చెప్పి భ్రాతు దయిత వినయ సంపన్న స్నేహాత్వినయ సంపన్న సుమిత్రానందవర్ధన దీనితో కర్త విశేషణాలు అయిపోయాయి. తం రజంతం అవి కర్మ విశేషణాలు, కర్మ. ఇక మీరింది ప్రధానమైన కర్తృవాచక పదం కాబట్టి దాన్ని చెప్పుకుంటున్నాడు లక్ష్మణ అని. నిన్న మనం చెప్పుకున్నాం దయిత భ్రాతు అంటే యమేవ యశవృణితే తేన లభ్య అని. పరమాత్మ ఎవరిని వరిస్తాడో వాడికే పరమాత్మ లభిస్తాడు, పరమాత్మకే వాడు లభిస్తాడు. అంటే పరమాత్మే మనను తన దగ్గరికి తీసుకొని పోతాడు. మొదలు పరమాత్మ మనను తనకు ప్రీతిపాత్రునిగా భావిస్తాడు, దాన్నే సౌహార్దం అంటాం. ఈశ్వర స్థితి సౌహార్దం, ఎదురుచ్ఛా సుకృతం, విష్ణు కటాక్ష అద్వేష ఆనుకూల్యం సాత్వికై సంభాషణం చడేదాని ఆచార్య ప్రాప్తికే సలహాని మనకు సంప్రదాయంలో చెప్తారు. గురువుగారు లభించాలంటే ఒక ఆరు ఉండాలి. ఈ ఆరుంటేనే గురువుగారు లభిస్తారు. ఈ ఆరింటిలో మొదలు ఈశ్వర స్థితి సౌహార్దం, మొదలు మనం పరమాత్మకు ప్రియతమలం కావాలి. సుహృద్భావం ప్రతిఫలం అనపేక్ష ప్రీతి దర్శనం సుహృత్వం అనే లక్షణం. ప్రతిఫలాన్ని కోరకుండా మన హితాన్ని కోరటం సుహృత్వం. మనకు అలాంటిది లోకంలో వ్యక్తులలో జీవుల్లో ప్రదర్శించదు, చాలా అరుదు. అలాంటి వాడు కేవలం పరమాత్మే. కాబట్టి పరమాత్మ యొక్క సౌహార్దం మన మీద ఉంటే వీడు బాగుపడాలి, వీడు పైకి రావాలి, వీడు మనవాడు కావాలి, వీడి అజ్ఞానం తొలగిపోవాలి, వీడి సంసార బంధం దూరం కావాలనే భావన పరమాత్మ దగ్గర ఉంటే అలా ఉండటం మొదటి కారణం. రెండోది ఎదుర్చ సుకృతం అంటారు, ఈశ్వరి సౌహార్దం. ఎదురుచ్ఛ సుకృతం అని అంటారు, అంటే మనం అనుకోకుండా కొన్ని మంచి పనులు చేయటం. అంటే ఏమిటి, అలా మన పిల్లవాడు పరిగెత్తున్నాడు, మనం వాడి వెంట వెళ్ళాం పట్టుకోవడానికి. వాడు దేవాలయానికి వెళ్ళాడు, మనం వెళ్ళాం. వాడు గుడి చుట్టూ పరిగెత్తున్నాడు, మనం కూడా గుడి చుట్టూ పరిగెత్తాం. మన పరిగెత్తడానికి కారణం పిల్లవాడిని పట్టుకోవాలని, కానీ న్యాయంగా మనం చేసిన పని స్వామి ప్రదర్శనం చేశాం. ఈ సుకృతం ఎదురుచ్చ అంటే పరమాత్మ సంకల్పంతో జరిగినది. మనకు తెలియకుండా, మనం చేయాలనుకోకుండా, ఇది దేవాలయము, ఇక్కడ పెరుమాళ్ళు ఉన్నాడు, ప్రదర్శనం చేయాలి, ఇది మంచిదనే భావం మనకు లేకుండానే ప్రదర్శనం చేశాం. అంటే పరమాత్మే మనతో ప్రదక్షిణం చేయించాడు. భగవంతుడికి మన మీద సుహృత్వం ఉంటే, ప్రియతముడనే భావన ఉంటే, మనకు తెలియకుండానే మనతో స్వామి తనకు కావలసిన కైంకర్యములు చేయించుకుంటాడు, ఎన్నో పుణ్యకార్యాలు చేయిస్తాడు. పుణ్యకార్యాలు చేయిస్తున్న లేదా చేస్తున్న మనం ఇది పుణ్యమని కానీ, ఇది నేను చేస్తున్నాను కానీ, దీనివల్ల పరమాత్మకు సంతోషం కలుగుతుందని కానీ భావన మనకు ఉండదు. మనకు ఆ విషయమే తెలియదు. మనం మన పిల్లవాడిని పట్టుకోవడానికి పరిగెత్తున్నాం, వాడు ముందు మనం వెనకపోతున్నాం కానీ వాడు గుడికి వచ్చాడా, బయటకు వచ్చాడా, తీర్థానికి వచ్చాడా, క్షేత్రానికి వచ్చాడా, మనకు ఆలోచనే ఉండదు. ఇలా
మనకు ఏమీ తెలియకుండా మనతో తనకు కావలసిన ప్రియమైన కార్యక్రమాలు చేయించి పుణ్యములు చేయించి మనను తన దగ్గరికి తీసుకొని పోతానని చెప్తాం. ఇలా రెండవది ఎదుర్చ సుకృతం, మూడవది విష్ణు కటాక్ష, పరమాత్మ యొక్క కటాక్షం దృష్టిపాతం. ఈ మూడు కలిగితే అద్వేష అంటాం భగవంతుని మీద, భగవంతుని భక్తుల మీద వైముఖ్యం తొలగిపోతుంది. తర్వాత ఆనుకూల్యంచ సాత్వికై, మంచి వారితోటి మంచి విషయాల ఎందు మనకు అనుకూల బుద్ధి పుడుతుంది. ఎప్పుడైతే ఇవి మనకు అనుకూలమైన భావం కలిగిందో మనం వారితో మాట్లాడతాం సాత్వికులతోటి. ఇలా సాత్వికులతో సంభాషణ, సాత్వికుల ఎందు ఆనుకూల్య బుద్ధి, సాత్వికుల ఎందు ద్వేషం లేకపోవట, పరమాత్మ యొక్క కటాక్షం, ఎదురుచ్చా సుకృతం, ఈశ్వర సౌహార్దం అనేటువంటి ఆరు. ఈ ఆరు లభిస్తే మనకు ఆచార్యుడు లభిస్తుందని శాస్త్రం. అంటే ఆచార్య ప్రాప్తికి కూడా మొదట మనకు కావాల్సింది ఈశ్వర సౌహార్దమే కావాలి. కాబట్టి పరమాత్మకు మనం ప్రియతమూలం కావాలి, పరమాత్మను వహించాలి, అప్పుడే మనం పరమాత్మను చేరగలము అనే విషయాన్ని నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. ఇక ఇప్పుడు లక్ష్మణ అనుజగామహ అనే దాంట్లో లక్ష్మణ అనేటువంటి దాన్ని మనం ఆ పదాన్ని వివరించుకుందాం. ఇందులో లక్ష్మణ అన్నదానికి అర్థం కైంకర్య లక్ష్మీ సంపన్న. లక్ష్మణ అంటే లక్ష్మణో లక్ష్మీ సంపన్న అని మనం ముందు చెప్తారు. లక్ష్మి కలవాడు లక్ష్మణుడు, అందరి చేత గుర్తించబడేవాడు లక్ష్మణుడు, అందరినీ గుర్తించేవాడు లక్ష్మణుడు, అన్ని చిహ్నాలకు చిహ్నం లక్ష్మణుడు అని మనం ఇన్ని అర్థాలు చెప్పుకుంటాం. ఇందులో లక్ష్మీ సంపన్నుడు అంటాం. లక్ష్మీ అంటే లక్ష్మీ ఆయనకి ఏముందయ్యా, స్వామికి పుట్టినప్పటి నుంచి అన్నగారి వెంటనే ఉంటున్నాడు, అన్నగారికి సేవ చేస్తున్నాడు, అన్నగారి వెంటే అరణ్యానికి వచ్చాడు, అన్నగారి వెంటే అన్ని కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, రెండు మూడు సార్లు మూర్చపోయి ప్రాణం పోయినంత పని మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ అరణ్యవాసం అయిపోయి అయోధ్యకు వెళ్ళిన తర్వాత కూడా తాను రాముడు రాజైన తర్వాత యువరాజుగా లక్ష్మణ స్వామి ఉండమంటే నాకు నా సామ్రాజ్యం ఉంది, ఈ సామ్రాజ్యం వద్దని తిరస్కరించాడు. లక్ష్మణ స్వామి యొక్క సామ్రాజ్యం అంటే కైంకర్య సామ్రాజ్యం, భక్తి సామ్రాజ్యం. ఇలా ఎన్నడూ లక్ష్మి వెంట పడలేదు, లక్ష్మి దూరికి వెళ్ళలేదు, లక్ష్మిని కోరలేదు, ఏ సంపద లేదు, అలాంటి వాళ్ళు లక్ష్మీ సంపన్న అంటారా మీరు అని అనుకుంటామో ఏమో. ఇక్కడ లక్ష్మి అంటే ఆ లక్ష్మి కాదండి, కైంకర్య లక్ష్మి అని చెప్తున్నాడు ఈ మహానుభావుడు. కైంకర్య లక్ష్మీ సంపన్న అనేటువంటి అర్థం మనం ఇందులో స్వీకరించాలి. ఎందుకంటే వశిష్ఠ మహర్షి వీరికి నామకరణం చేశాడు. ఆ రోజుల్లో నామకరణం అనేది ఏదో ఈనాడు మనకు తోచిన పేరు పెట్టడం కాకుండా అక్షరాలు బాగున్నాయా, పదాలు బాగున్నాయా, బాగా పలుకుతామా, వినడానికి కొత్తగా ఉందా, ఎవరికి అర్థం కాకుండా ఉందా, ఇలా ఆలోచించి మనం నామకరణం చేస్తున్నాం. ఇది తప్పు. పేరు అంటే ఆ వ్యక్తి యొక్క గుణాలు, గుణాన్ని బోధించేటువంటి స్థితిలో ఉండాలి పేరు. ముందు ముందు జీవితంలో ఆ వ్యక్తి ఏం చేస్తాడో, ఎలా అవుతాడో, ఎలా మారుతాడో, ఏ స్వభావం ఉంటుందో, ఏ స్వరూపం ఉంటుందో, ఎలాంటి ప్రవృత్తి ఉంటుందో, ఇవన్నీ తెలుసుకొని పేరు పెట్టాలి. ఆ పేరు పురోహితుడు పెడతాడు, అతనికి జ్యోతిష్య జ్ఞానం ఉంటుంది, భవిష్యత్ జ్ఞానం ఉంటుంది, త్రికాల జ్ఞానం ఉంటుంది. అలాంటి మహానుభావులు ఆ వ్యక్తి యొక్క భావి చూచి పేరు పెడతారు. అందులో నామకరణం చేసిన వాడు వశిష్ఠ మహర్షి. వశిష్ఠుడు అంటే సాక్షాత్ బ్రహ్మ మానసపుత్రుడు, బ్రహ్మపుత్రుడ మహానుభావుడు. అతనికి లేని జ్ఞానం అంటూ ఏముంటుంది, అతను అన్ని చూసిన మహానుభావుడే. అందువల్ల ఈ మహానుభావుడు, ఈ స్వామి నిరంతరం కైంకర్య లక్ష్మితోనే ఉంటాడు, నిరంతరం రాముడికి సేవ చేస్తూనే ఉంటాడు, రాముడి వెంటే ఉంటాడు, రాముడే కావాలి, రాముడు తింటే తాను తింటాడు, రామబాబు తాను పడుకుంటాడు. కాబట్టి రాముడి కైంకర్యంతో ఉండేవాడు కాబట్టి ఇతను కైంకర్య లక్ష్మి సంపన్నుడు అవుతాడని తెలిసి ముందు వశిష్ఠుడు మనకు ఇలాంటి పేరు పెట్టారు.
అందువల్ల ఇక్కడ లక్ష్మీ లక్ష్మీ శ్రీ శ్రీ సంపద సంపద అంటే కైంకర్యమే సంపద, కైంకర్యమే లక్ష్మి. ఎలా ఎందుకు ఇలా ఎందుకు తీసుకోవాలి? స్త్రీ అంటే అర్థం ఈ సంపదేనా అని అనుమానం రావచ్చు. కానీ వేదం చెప్తుంది, రుచః యజూంషి సామాని సాహి స్త్రీ అమృత సతాం అని. రుక్కు, యజుర్వేదం, సామవేదం ఈ మూడు కలిస్తే సత్పురుషుల యొక్క స్త్రీ అంటారు. సత్పురుషుల యొక్క స్త్రీ రుక్కు యజు సామ ఏమిటి అంటే, మళ్ళీ కాస్త ముందుకు వెళ్ళాలి. కూరితి వా రుచ, భూరితి సామాని, భూరితి యజుగుంషి అని ఋగ్వేదం నుండి భూహ అని, సామవేదం నుండి గువహ అని, యజుర్వేదం నుండి శుభ అని మూడు వ్యాహుతులు రావు తీసుకొచ్చారని. అంటే ఋగ్వేదం మొత్తాన్ని మతించి సారంగా భూహు తెచ్చారు, సామాన్ని భువహ అని, యజుర్వేదాన్ని శుభ అని మూడు వ్యాకృతులు అంటే మూడు వేదాల సారాలు. అంటే ఆ వేదం యొక్క పరిపూర్ణ అర్థం ఆ వ్యాకృతిలో ఉంది. మనకు అది కూడా అర్థం కాకుంటే మళ్ళీ పూహు అనే దాని నుంచి అకారాన్ని, భువహ నుంచి మకారాన్ని, శువహ నుంచి ఉకారాన్ని తీసుకొని ఆ ఊ మా అని ఓం అని ప్రణవాన్ని తయారు చేశారు. అంటే ప్రణవం అంటే మూడు వేదాల సారం. దీనికే పేరు సాహి స్త్రీ, ఈ ప్రణవానికే స్త్రీ అని పేరు. ఇది సత్పురుషుల స్త్రీ. స్త్రీ అంటే ఏమిటి అంటే ఓం. ఓం అంటే ఏమిటి అంటే అకార ఉకారం అకారాలు. అకారానికి అర్థం పరమాత్మ, మకారానికి అర్థం జీవాత్మ, ఉకారానికి అర్థం వారిద్దరికి ఉన్న సంబంధం, అది అనన్యార్థ సంబంధం. జీవాత్మ నిరంతరం పరమాత్మ కింకరుడు, పరమాత్మ కైంకర్యమే జీవాత్మ యొక్క స్వరూపం. ఎవరైతే ఈ కైంకర్య భావంతో ఉంటారో వాడు శ్రీమంతుడు. కైంకర్యము స్త్రీ అన్నప్పుడు కైంకర్యం కలవాడు శ్రీమంతుడు. ఎవరు నిరంతరం పరమాత్మ కైంకర్యం చేస్తారో వారు శ్రీమంతుడు అర్థం. అందుకే లక్ష్మణ లక్ష్మి సంపన్న, లక్ష్మి సంపన్న అంటే కైంకర్య లక్ష్మి సంపన్న. పరమాత్మ యొక్క కైంకర్యమే అసలైన కైంకర్యం, అది మాత్రమే అసలైనటువంటి సంపద. అలాంటి వాడే శ్రీమంతుడు, అలాంటి వాడే లక్ష్మీవంతుడు, అతన్నే లక్ష్మణ అనాలి. అలా కాక భౌతికమైన ఐహికమైన భోగభాగ్యాలు లక్ష్మి కాదు అని వివరించారు. మనకు ఈ అర్థాన్ని సూచించేటువంటి ప్రమాణాలు విష్ణు పురాణంలో, రామాయణంలో చాలాసార్లు గ్రంథాల్లో ఉన్నాయి. మనకు విష్ణు పురాణంలో గజేంద్రుడు తావుల్ తప్పెను మూర్చ వచ్చే తనువుండస్యన్ తిరువంబయ్యడిన్ నీవే తప్పై తత్వరం పెరుగా అని ప్రాణాలు పోతున్నాయి, కొనవి పెడుతూ ఉన్నాను. స్వామి కాపాడు అన్యసాధరణ నాశ్రమంలో చరణమ్మని విలపిస్తున్నటువంటి గజేంద్రుణ్ణి విష్ణు పురాణంలో పరాశర మహర్షి సతు నాగవరహ శ్రీమాన్ అంటాడు. ఆ గజశ్రేష్ఠుడు శ్రీమంతుడు, శ్రీమంతుడైన గజశ్రేష్ఠుడు అన్నాడు పరాశరుడు. ఏనుగులతో వస్తున్నప్పుడు అనలేదు, సరస్సుకు వస్తున్నప్పుడు అనలేదు, నీళ్లు తాగుతున్నప్పుడు అనలేదు, తోటి ఆడయేనుగులతో క్రీడిస్తున్నప్పుడు అనలేదు, అన్ని సంపదలు అనుభవిస్తున్న గజేంద్రుణ్ణి శ్రీమాన్ అనలేదు పరాశరుడు. సంపదలన్నీ పోయాయి. 1000 సంవత్సరాలు ఆ మకరితో యుద్ధం చేశాడు. శరీరంలో బలం కూడా పోయింది, శక్తి పోయింది, సంపద పోయింది, తోటివారు పోయారు, రాజ్యం లేదు, అధికారం లేదు. అన్నీ పోయిన తర్వాత పరాశరుడు శ్రీమాన్ అంటున్నాడు. అన్నీ పోతే పోయాయి కానీ అసలైన సంపద దొరికింది. పరమాత్మను నీవే తప్పై తప్పడం జరుగు. పరమాత్మ దాస్యం, పరమాత్మ కైంకర్యం, పరమాత్మ శరణ్యత్వం, పరమాత్మ శేషత్వం ఇవన్నీ తెలుసుకున్నాడు. నేను భగవంతుడికి శేషుణ్ణి, నేను భగవంతుడికి దాసపోతుని, నేను భగవంతుడికి కైంకర్యం చేయాలి. భగవంతుడు మాత్రమే నావాడు, భగవంతుడే రక్షించగలవాడు. ఆకారత్రయ సంపన్న అని అనన్యార్హ శేషత్వం, అనన్య శరణ్యత్వం, అనన్య భోగ్యత్వం అని చెప్పుకుంటామే. పరమాత్మకు మాత్రమే దాసుణ్ణి, పరమాత్మ మాత్రమే రక్షకుడు,
పరమాత్మకు మాత్రమే మనం భోగ్యము. ఈ ఆకార త్రయం అంటాం. ఈ ఆకార త్రయమే మనకు సంప్రదాయంలో అకార ఉకార మకార అర్థాలుగా చెప్పుకుంటాం, మూడు అక్షరాలకు అర్థాలని. కాబట్టి ఆకారత్రయ సంపన్నుడే లక్ష్మీ సంపన్నుడు, కైంకర్య సంపన్నుడే లక్ష్మీ సంపన్నుడు. అందువల్ల ఇంత భావాన్ని మనసులో పెట్టుకొని పరాశరుడు సతు నాగవర శ్రీమాన్ అని కూడా చెప్తాడు. అంతేకాక మరి కాస్త ముందుకు వెళ్ళి ఇంకా లోతుగా పరిశీలిస్తే శ్రీమద్ రామాయణంలో కూడా విభీషణ స్వామి రావణాసురుడితో హితాన్ని బోధించి మాట్లాడి పీచి పెట్టుకొని రావణాసురుడు అడిగి కోపించి ఆగ్రహించి సోహం పరుషితస్తేన దాసభత్యావ మార్గాన్ని తానే చెప్పుకుంటాడు. నన్ను కఠినంగా మాట్లాడాడు, దాసునిగా నన్ను అవమానించాడు అని చెప్తాడు విభీషణుడు. అంతటి అవమానాన్ని పొంది అన్నగారిని త్యక్త్వా దానాంశ్చ పుత్రాంశ్చ రాఘవం శరణం గతః అని, పరిత్యక్త మయా లంక మిత్రాని చ ధనాని చ అని చెప్తాడు. లంకను వదిలిపెట్టాడు, మిత్రులను వదిలిపెట్టాడు, ధనం వదిలిపెట్టాడు, భార్యను వదిలిపెట్టాడు, పుత్రులను వదిలిపెట్టాడు. తనదంటూ ఏమీ లేదు, తనకంటూ ఏమీ లేదు, తానంటూ ఏమీ లేదు. కనీసం నిలబడటానికి భూమి మీద అంత స్థలం కూడా లేదు. ఆకాశంలో మాత్రమే ఉన్నాడు రాముని దయ కోసం, రాముని అంగీకారం కోసం, రామ రక్షణ కోసం. అలా నిలబడి ఉన్నటువంటి విభీషణ స్వామిని వాల్మీకి అంతరిక్షగత శ్రీమాన్ అని సంబోధిస్తాడు. అంతరిక్షంలో ఉన్న శ్రీమంతుడు అంటాడు. ఇప్పుడు స్త్రీ ఏముందండి, సాధ్యం ఉందా, లంక ఉందా, భార్య ఉందా, పిల్లలున్నారా, సంపదలు ఉన్నాయా, భోగాలు ఉన్నాయా, అవన్నీ అవసరం లేదు. రామ కైంకర్యం ఉంది. నేను రాముడికి దాసుని తెలుసుకున్నాడు, రాముడి సేవ చేయాలనుకొని వచ్చాడు, రక్షకుడు రామే రాముడే అనుకున్నాడు అంటే ఆకారత్రయ సంపన్నుడయ్యాడు. పరమాత్మకే దాసుని, పరమాత్మే రక్షకుడు, పరమాత్మే భోక్త అనే భావం కలిగింది. పరమాత్మ కైంకర్యం చేయాలనుకున్నాడు. ఎప్పుడైతే రామచంద్రుణ్ణి శరణు వేడాలని కోరుకున్నాడో, రామచంద్రుని సన్నిధికి వచ్చాడో, అప్పుడే వాడు శ్రీమంతుడయ్యాడు. లంకా రాజ్యం భోగాలు భాగ్యాలు కాదు శ్రీ, పరమాత్మ కైంకర్యం శ్రీ, పరమాత్మ దాస్యం శ్రీ, పరమాత్మ యొక్క ఆకారత్రయ సంపన్నత్వం సంపద. అందుకే మనకు చమత్కారంగా ఒక మాట ఒక వ్యాఖ్యానం చెప్తారు. లక్ష్మణస్వామి, రాముడు, సీత ఈ ముగ్గురు చిత్రకూటంలో ఉన్నప్పుడు వారిని తీసుకొని వెళ్ళటానికి భరతుడు గొప్ప సైన్యంతో వస్తే రామచంద్రుడు ఏదో అలజడవుతున్నది, మృగాలు పరిగెత్తుతున్నాయి, దుమ్ము బాగా వేస్తూ ఉంది, రాజావా రాజపుత్రోవా మృగయామను సావతి, రాజు కానీ రాజపుత్రుడు కానీ వేటకు వస్తున్నట్టుంది, ఎవరొస్తున్నారు చూడవయ్యా లక్ష్మణ అని చెప్పినప్పుడు లక్ష్మణస్వామి చెట్టు ఎక్కి చూచి భరతుడే వస్తున్నాడు, అగ్నిని తల్లాల్చండి, సీతమ్మ గుహలో చేర్చండి, నేను యుద్ధానికి వెళ్ళి వాడిని సంహరిస్తాను. ఎందుకు వచ్చాడనుకుంటున్నావు అంటే ఇంకా అనుకోవడం ఏమిటి, సంపన్నాం శ్రీయం అనివిచ్చన్ అంటాడు అక్కడ చమత్కారంగా. తనకు లభించినటువంటి సంపదను సుస్థిరం చేసుకోవటానికి, సంపదను సుస్థిరం చేసుకోవటానికి వస్తున్నాడు అంటే రాజ్యం లభించింది. ఆ లభించినటువంటి రాజ్యాన్ని మళ్ళీ పోకుండా, మళ్ళీ మీరు రాకుండా, 14 తర్వాత విజ్ఞానం లేకుండా మిమ్మల్ని నన్ను పరిమార్చి వెళదాం అనుకుంటున్నాడు. దుఃఖబుద్ధితో వచ్చాడు భరతుడు. అతను నేను సంహరిస్తాను అని కథాపరంగా మనం అర్థం చెప్పుకుంటాం. ఆ అర్థం తప్పుగా కథాపరంగా, కానీ వ్యంగ్యముగా వేదాంతముగా తత్వపరంగా సంపన్నాం శ్రీయమని విచ్చన్ అంటే సంపదను సుసంపన్నం చేసుకోవాలి, చక్కగా కూర్చుకోవాలి అంటే అవ్యాహతం, కరిగిపోకుండా, భంగం లేకుండా, మధ్యన చెడిపోకుండా, విడిపోకుండా సంపదను కాపాడుకోవడానికి వచ్చాడు అంటాడు. లక్ష్మణస్వామి అంతటి అవివేకి అజ్ఞాని కాదు కదా. భరతుడు హృదయం అర్థం చేసుకోడా,
అందుకే అసలు అర్థం ఏంటంటే స్త్రీ అనే దానికి అర్థం కైంకర్యం. కాబట్టి స్వామి దేవరవారి కైంకర్యాన్ని కూర్చుకోవడానికి వచ్చాడు. నేను ఒక్కడనే ఈ పని చేస్తున్నాను కదా, అటువంటి స్వామి కైంకర్యం నాకు కైంకర్యం వద్దా, నేను కూడా స్వామి కైంకర్యం చేస్తాను అని తమ కైంకర్యాన్ని కూర్చుకోవటానికి, తమ కైంకర్యానికి భంగం లేకుండా ఉండటానికి, తమ కైంకర్యం విడిపోకుండా ఉండటానికి వచ్చాడు భరతుడు. ఎందుకంటే భరతుడు రాజుగా ఉంటే, భరతుడు అయోధ్యలో పరిపాలిస్తే 14 ఏళ్ళు రామ కైంకర్యానికి దూరం అవుతాడు, రాముడిని సేవించే అవకాశం లేకుండా పోతుంది, అదృష్టం లేకుండా పోతుంది. అందరూ భరతుడిని అనుమానిస్తారు, అవమానిస్తారు, అపనిందల పాలు చేస్తారు. అవన్నీ సహిస్తాను కానీ రామ కైంకర్యం లేకుండా బతకలేను, రాముడికి దూరంగా ఉండలేను. నిరంతరం రాముడే కర్త, రాముడే భోక్త, రాముడే స్వామి, అన్నీ రాముడే. నేను దాసుడిని, నేను కింకరుణ్ణి. తనకు లభించినటువంటి రామ కైంకర్యాన్ని పోగొట్టుకోకూడదని, తన తల్లి కైక ఆ కైంకర్య భాగ్యాన్ని తొలగించిందని, మళ్ళీ అలాంటి కైంకర్య భాగ్యాన్ని తాను పొందాలని వచ్చాడు అనుకుంటున్నాను అంటాడు చమత్కారంగా. సంస్కృత వాటిలోని పదాలు ఎంతటి అద్భుతమైన పదాలంటే, ఉపసర్గతోటి సాధువుతోటి మనం మాట్లాడితే ఒక అర్థం ఆంతరంగికం, ఒక అర్థం బాహ్యంగా ఉంటాయి. అంటే ఒకటి వాచ్యార్థం, ఒకటి వ్యంగ్యార్థం. కథకు ఎలాంటి విఘాతం లేకుండా అర్థం చెప్పుకుంటూ పోవచ్చు, అలాగే పాత్రలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అర్థం చెప్పుకొని పోవచ్చు. కథాపరంగా లక్ష్మణస్వామి రాజ్యాన్ని కోరుకొని వచ్చాడు, నీ అడ్డు లేకుండా నా అడ్డు లేకుండా ప్రమటించడానికి వచ్చాడని అర్థం చెప్పుకుంటాం. కానీ ఇతను లక్ష్మీ కైంకర్య సంపన్నుడు కాబట్టి నాకు పోటీకి వచ్చాడు, నా కైంకర్యాన్ని తాను లాక్కుందామని వచ్చాడు, నా కైంకర్యంలో అంటే నేను చేసే కైంకర్యంలో పాల్పంచుకుందామని వచ్చాడు, నా కైంకర్యాన్ని తగ్గించాలని వచ్చాడు. ఇది నాకు ఒక విధంగా హాని కలిగించే విధమే. అందుకే చంపుతాను అంటాడు. చంపడం ఉంటే అర్థం భరతుడిని కాదు, అతని రాజ్యాన్ని, అతని రాజరికాన్ని, అతని అహంకారాన్ని, ఉంటే ఏదైనా మదాన్ని, అహం ప్రభువు నీరే రాజుననే భావన ఉంటే ఆ రాజభావాన్ని సంపాదిస్తాను, ఆ సంపదను సంపాదిస్తాను. కైంకర్య సంపద కోరి వచ్చాడు కాబట్టి నాకు పోటీగా వచ్చాడనుకుంటున్నాను అని మనకు విశిష్టమైనటువంటి ఒక అర్థం ఇందులో భాషిస్తుంది. ఈ రీతిలో లక్ష్మీ లక్ష్మి అంటే ఆయన చెప్పవలసింది కైంకర్య లక్ష్మి అని మాత్రమే చెప్పుకోవాలి. దాని దృష్టాంతాలను చెప్పుకున్నాం. అందువల్ల లక్ష్మణస్వామి కైంకర్య లక్ష్మి సంపన్నుడు. లక్ష్మణ అంటే లక్ష్మీ సంపన్న అని మనం ముందంటాం. అంతేకాకుండా లక్ష్మీవాన్, లక్ష్మణ శ్రీమాన్ అని మనకు ముందు రామాయణంలో చాలా విస్పష్టంగా చెప్తాడు. అందువల్ల ఈ రీతిలో మనకు ఇంతవరకు లక్ష్మణ శబ్దానికి మనం అర్థాన్ని అనుసంధానం చేస్తున్నాం. లక్ష్మణ అనేటువంటి పేరు వశిష్ఠ మహర్షి తెలిసే, అన్నీ చూచి, భవిష్యత్తును చూచి ఈ మహానుభావుడు భవిష్యత్తులో స్వామికి నిరంతరం కైంకర్య సంపన్నుడుగా ఉంటాడు, కైంకర్యం చేస్తాడని తెలిసే అతనికి అలాంటి పేరు పెట్టాడు. తర్వాత సౌభ్రాత్రం అనుదర్శయం అనేదాన్ని మనం చూసుకుందాం. సౌభ్రాత్రం అంటే సుభ్రాతు భావ సౌభ్రాత్రం, భావార్థంలో అనుప్రత్యయం వస్తుంది. అంటే చక్కని భ్రాత, చక్కని భ్రాతృత్వము, చక్కని భ్రాతృత్వాన్ని సౌభ్రాత్రం అంటారు. చక్కని భ్రాతృత్వం అంటే ఏమిటి? క్షణకాలం కూడా విడిపోకుండా ఉండగలుగుట, ఉండాలనుకొనుట. రామచంద్రుడు లేకుండా క్షణకాలం లక్ష్మణస్వామి బతకలేడు, లక్ష్మణస్వామి లేకుండా రాముడు బతకలేడు. అరణ్యానికి పోయే ముందు లక్ష్మణస్వామిని వద్దు అంటే లక్ష్మణుడు స్వయంగా అంటాడు, అతి సీత త్వయాహీన నచాహమపి రాఘవ ముహూర్తం అపి జీవావహ జనాన్ మత్స్యాభివోద్ధృతౌ. రామచంద్ర, సీత కానీ నేను కానీ నీవు లేకుండా ఒక్క క్షణమైనా బ్రతకలేమయ్యా, నీరు లేకుండా
చేపలు బతకలేనట్టుగా, నీరు నుండి బయటపడేసినటువంటి చేపలు బతకలవా? ఎలా విలవిల కొట్టుకొని ప్రాణాలు విడుస్తాయో? నీవు లేకుంటే, నిన్ను చూడకుంటే, నీతో మాట్లాడకుంటే, నీ కైంకర్యం చేయకుంటే, నీ వెంట రాకుంటే నీవు బతకలేము. నేనే కాదు, మా చిత్తము బతకలేదు. నీవిద్దరం నీ వెంటనే ఉంటాం, నీవే కావాలి అని రాముడు లేకుండా బ్రతకలేననే స్థితికి వచ్చాడు మహానుభావుడు. ఇది సౌగాత్రం. అంతేకాదు, ఇందులో ప్రత్యేకించి రాముడు కూడా లక్ష్మణస్వామి లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేడు. సీతమ్మ లేకుండా చాలా కాలం ఉన్నాడేమో, కానీ లక్ష్మణస్వామి లేకుండా ఒక క్షణం కూడా తాను ఉండలేదు. అటువంటి రాజ్య బహిష్కారం చేసిన వెంటనే తాను కూడా బయలుదేరి వెళ్ళాడు. అయితే తేన వినా నిద్రాం లభతే పురుషోత్తమ, పురుషమన్న చేస్తున్నటి రచతైన వినా అని మనకు బాలకాండలు చెప్తారు. అంటే రామ లక్ష్మణ భారతచిత్రములు పుట్టినప్పుడు వారికి డోరోత్సవం చేశారు. వేరువేరుగా నాలుగు ఉయ్యలలు వేసి పడుకోబెట్టి జ్వరలు పాడుతుంటే భరతుడు శత్రుకుడు హాయిగా నిద్రపోయారు. రామ లక్ష్మణులు అల్లరి చేస్తున్నారు, ఏడుస్తున్నారు. ఎన్ని రకాలుగా ఆడించినా పాడించినా, ఎన్ని ముడిపాలు చూపినా వారిద్దరూ ఏడుపు మానలేదు. అలా ఏడుస్తూనే ఉన్నారు. తరువాత కైకమ్మ చూచి, వీళ్ళిద్దరు ఏడుస్తున్నారు కదా, ఇద్దరు కూడా పెడదాం అనుకుని రాముని యొక్క ఉయ్య లక్ష్మణస్వామిని పెడితే ఇద్దరు ఏడుపు మానేశారు, నిద్రపోయారు. దానికంటాడు స్వామి, నచతేన వినా నిద్రాన్ లభతే పురుషోత్తమ అని, లక్ష్మణస్వామి లేకుండా రాముడు నిద్రపోడు అని. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే న్యాయం అనిపిస్తుంది. ఎందుకంటే లక్ష్మణస్వామి అంటే ఆదిశేషుడు, ఆదిశేషుడు అంటే చెయ్య కదా, పరుపు కదా. పక్క లేకుండా ఎవరైనా పడుకుని నిద్రపోతారా? నిద్రపోవాలంటే పరుపు కావాలి కదా, చెయ్య కావాలి కదా. చెయ్య లేకుండా ఎవరు నిద్రపోతారా? ఆ చెయ్య లక్ష్మణస్వామి కాబట్టి ఆయన లేకుండా నిద్రపోలేడు. అలాగే లక్ష్మణ దక్షిణోబాహు అని కూడా చెప్తారు. రాముని కుడి చేయి లక్ష్మణుడని, కుడి చేయి లేకుండా ఎవరైనా భోజనం చేస్తారా? అందుకే మృష్టిభవన చేస్తున్నాటి అహితేన వినాని, మృష్టం అన్నం చక్కని భోజనం కూడా లక్ష్మణస్వామి లేకుంటే రాముడు తినలేదు. లక్ష్మణుడు పక్కనుంటేనే భోజనం చేశాడు, లక్ష్మణుడు పక్కనుంటేనే నిద్రపోయాడు, లక్ష్మణుడు పక్కనుంటే అరణ్యానికి వెళ్ళాడు. కాబట్టి రాముడు లేకుండా లక్ష్మణస్వామి ఉండకపోవటం కాదు, లక్ష్మణస్వామి లేకుండా రాముడు కూడా ఉండలేడు. దీన్నే మనం సౌభ్రాత్రం అనుదర్శయన్ అని మనం విశేషంగా చెప్పుకుంటాం. ఈ రీతిలో అలాంటి స్వామిని చూడకుండా క్షణం కూడా ఉండలేడు అనేటువంటి భావంతో ఈ శుభ్రాత్రు వృత్తాన్ని సౌభ్రాంతం అంటున్నాం. ఈ రీతిలో మనకు ఈరోజు లక్ష్మణ అని, సౌభ్రాత్రం అని రెండు పదాలకు అర్థాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఇక క్రియ ఉంది, అనుజగామహ అనేటువంటిది, దానితో ఈ శ్లోకం పూర్తవుతుంది. బహుశా మనకు రేపు ఈ శ్లోకం పరిపూర్ణమవుతుంది. అంటే ఒకటిన్నర శ్లోకాలు అయిపోతాయి మనకు. తర్వాత సీతమ్మ వారు ఎలా రాముని అనుసరించిందో, రాముని వెంట ఉందో తెలుస్తుంది. ఈనాటికి ఈ గుణానుసంధానాన్ని విరమించుకొని మళ్ళీ రేపు మనం ప్రారంభిద్దాం. జై శ్రీమన్నారాయణ్. అస్మద్గురుభ్యో నమః.